Section 2 method paper 8, complex analysis lecture 5. Koshi Asamanata Mariyu Dual Siddhantam by Dr. P. Ramlu, Head Department of Mathematics, MBA Government of the Science College, Mahamudra. Koshi Asamanata Z0 Kendraganu R Vyasardham Gala Sadhara Samvrutakruti CR Meeda F Anedi Vishleshanam Prameyam Anukonamu. CR Meeda F of Z Yokka Adhikatam Vilava Kaligi Unte అది ఎంఆర్ అయితే ఇండికేషన్ ఓవర్ ఎఫ్ఎన్ ఆఫ్ జెడ్ నాట్ ఈజ్ రిటార్ ఈక్వల్ టు ఎన్ పెట్రోల్ బై ఎన్ పెట్రోల్ ఎంఆర్ బై ఆర్ పవర్ ఆఫ్ ఎన్. ఇది కోషి అసమానత యొక్క స్టేట్మెంట్ నిరూపణ. సిఆర్ అనేది జెడ్ నాట్ కేంద్రగాను ఆర్ వ్యాసార్థం గల సాధారణ వక్రం అనుకున్నాము. ఇక్కడ సిఆర్ అనేది జెడ్ నాట్ కేంద్రగాను ఆర్ వ్యాసార్థం గల ఒక సాధారణ సమృద్ధాకృతి అని అనుకున్నాము. అప్పుడు సిఆర్ ఉత్తరపడి ఏమవుతుందంటే ఎల్ ఈక్వల్ టు 2πr అవుతుంది. ఇది ఉత్తరపడి ఏమిటంటే ఎల్ ఈక్వల్ టు 2πr అవుతుంది. ఎఫ్ అనేది సిఆర్ మీద మరి లోపల విశ్లేషణ కావున కోషి ఎక్స్టెన్షన్ కోషి సమాకలన సూత్రం కొనసాగింపు ద్వారా ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ఎన్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఎన్ ప్యాక్టల్ బై 2πi ఇంటికి వస్తుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ డిజెడ్ ఈ విధంగా రాయచ్చు. ఎఫ్ఎన్ ఆఫ్ జెడ్ పవర్ ఓకే కొనసాగు సూత్రం ప్రకారంగా సిఆర్ అనే వృత్తం వృత్తంపై జెడ్ నాట్ కేంద్రంగా ఆర్వాసం కావున ఇప్పుడు ఏం చేస్తున్నాను సిఆర్ వృత్తము జెడ్ నాట్ కేంద్రంగా మరి ఆర్వాసం కాబట్టి మోడ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఆర్ అనుకుంటున్నాను. దత్తాంశం నుండి సిఆర్ మీద అధికతమ విలువలు కలిగి ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందంటే అది ఎంఆర్ అనుకున్నాను కాబట్టి మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ లేదా ఈక్వల్ టు ఎంఆర్ అవుతుంది. ఫర్ ఆల్ జెడ్ బిలాంగింగ్ టు సిఆర్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇదార్ ఈక్వల్ టు ఎంఆర్ మోడ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ అనేది అంటే ఆర్ అనుకున్నాను. సో ఎంఆర్ బై ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఇది ఏమనుకుంటా అంటే ఎల్ అవుతుంది. ఈ దానికి ఎంఎల్ సిద్ధాంతాన్ని ఉపయోగించగా మోడ్ ఎఫ్ ఎన్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ టూ ఎన్ బై ఎన్ ప్లస్ బై 2πi ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ డిజెడ్ అవుతుంది. మనకు ఎంఎల్ సిద్ధాంత ప్రకారంగా ఏమవుతుందంటే ఫస్ట్ మోడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మోడ్ ఎన్ ప్యాక్టల్ బై 2πi ఐ 2πi ఐ మోడ్ ఐ ఈక్వల్ అయితే 1 అవుతుంది కాబట్టి 2πi అవుతుంది. ఇంటిగ్రేషన్ ఓవర్ సి మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఎంఎల్ సిద్ధాంత ప్రకారంగా ఇది లెదార్ ఈక్వల్ టు ఇది ఎఫ్ ఆర్డర్ అనుకున్నాం కాబట్టి ఇది ఎంఆర్ అనుకున్నాం కాబట్టి దీనికి సో ఇది ఎంఎల్ దాన్ని అప్లై చేస్తున్నాను. అది ఎన్ ఏమవుతుంది ఎన్ ప్యాక్టల్ బై 2πi ఎంఎల్ ఎంఆర్ అనేది అంటే ఎంఆర్ పవర్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఎల్ అనేది అంటే 2πr వృత్తం యొక్క ఒక వక్రం యొక్క పొడవు 2πr అవుతుంది. అప్పుడు ఆర్ఆర్ క్యాన్సల్ అవుతుంది ఎంఆర్ పై అవుతుంది ఎన్ ప్యాక్టల్ రియల్ 2πi 2πi క్యాన్సల్ అవుతుంది ఆర్ క్యాన్సల్ అవుతుంది ఆర్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఎలా ఆర్ పవర్ ఎన్ ఆర్ 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 క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఎన్ ప్యాక్టల్ బై ఎంఆర్ అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ఎన్ త్రీ జెడ్ నాట్ ఈజ్ ఎదార్ ఈక్వల్ టు ఎన్ ప్యాక్టోరియల్ ఎంఆర్ బై ఆర్ పవర్ ఆఫ్ ఎన్. కోషి అసమానత నిరూపించడం అనేది లియోలి సిద్ధాంతం. సంఖ్యల తలంలో ఎఫ్ అనేది ప్రమేయం అఖండం మరియు పరిబద్ధమైతే ఎఫ్ అనేది సంఖ్యల తలం మొత్తం మీదుగా ఎఫ్ అనేది స్థిరాంకం అవుతుంది. సంఖ్యల తలంలో ఎఫ్ అనేది ప్రమేయం అఖండం మరియు పరిబద్ధమైంది అనుకోండి ఎఫ్ అనేది సంఖ్యల తలం మొత్తం మీద స్థిరాంకం అవుతుంది. లేదా సంఖ్యల తలం ప్రతి పరిబద్ధ ప్రమేయం స్థిరాంకం అవుతుంది. సంఖ్యల తలంలో ప్రతి పరిబద్ధ ప్రమేయం అంటే స్థిరాంకం అవుతుంది. నిరూపణ సిఆర్ మీద సిఆర్ మీద ఎఫ్ అనేది జెడ్ నాట్ కింద సిఆర్ అనేది జెడ్ నాట్ కేంద్రంగా ఆర్వాసం గల ఒక వృత్తం యొక్క సమృద్ధాకృతి అనుకుంటున్నాను. సిఆర్ అనేది జెడ్ నాట్ కేంద్రంగాను ఆర్వాసం గల వృత్తం యొక్క అనుకుంటున్నాను. ఇది సమృద్ధాకృతి సిఆర్ అనుకుంటున్నాను. ఎఫ్ఆర్ఐ సంగీతలం సిఆర్ మీద సంగీతలం సి మీద అఖండం కావున ఎఫ్ఆర్ అనేది సిఆర్ అంటే సి మీద అయినప్పుడు సిఆర్ మీద కూడా విశ్లేషణ అవుతుంది. దత్తాంశం నుండి సంగీతలం ఎఫ్ అనేది పరిబద్ధం కాబట్టి మోడ్ ఎఫ్ఆర్ జెడ్ బై లేదా ఎంఆర్ ఫర్ ఆల్ జెడ్ బిలాంగ్ ఇన్ టు సి తీసుకున్నాను. కోషి అసమానత నుండి ఎఫ్ ఎన్ డివైడెడ్ ఆఫ్ కోషి అసమానత అంటే ఎఫ్ ఎన్ డివైడెడ్ జెడ్ నాట్ లేదా ఎన్ ప్యాక్టోరియల్ బై ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అవుతుంది ఎంఆర్ ఇంటూ ఎంఆర్ అవుతుంది.
కాబట్టి ఇక్కడ నేను రాస్తున్న పోషకాలు ఎఫ్ ఎంత రేట్లు అవుతుంది, 1 దగ్గర ఉంది ఎన్ని స్థానాలు 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ బై ఆర్ పవర్ ఆఫ్ n ప్లస్ ఆర్ పవర్ n కాబట్టి 1 రాస్తున్నాను ఇంటూ ఎంఆర్ దట్ ఈక్వల్ టు ఎంఆర్ బై ఆర్ వచ్చింది. యాజ్ ఆర్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఏమవుతుంది, లిమా ఆఫ్ ఆర్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎంఆర్ బై ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇట్లా ఫర్ ఆల్ ఎక్స్ లాంగ్వేజ్ లో దేర్ ఎగ్జిస్ట్ ఎమ్ లాంగ్ జెక్టర్ ఇస్ దట్ మోడ్ ఎంఆర్ బై ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ ఈక్వల్ టు ఎం. అంటే ఎంఆర్ బై ఆర్ అనేది అంటే ఎఫ్బిఆర్ ఆఫ్ జెడ్ నాట్ విచ్ ఇంప్లైస్ దట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్బిఆర్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎఫ్బిఆర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ అయితే అంటే కాన్స్టెంట్ అవుతుంది. జెడ్ నాట్ రాయాలి, ఎఫ్బిఆర్ కాన్స్టెంట్ అవుతుంది. జెడ్ నాట్ సంకేతం యాదృచ్ఛికం కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది అంటే ఒక స్థిరాంకం అయింది. అంటే విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది సి సంకేత సిలో స్థిరా ప్రమేయం అవుతుంది లేదా స్థిరాంకం అవుతుంది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రా బీజీయ మూల సిద్ధాంతం స్టేట్మెంట్ ఏదైన ఎన్ గ్రాంకుల 1 8వ తరగతి గల బహుపది పిఆబ్జెక్ట్ నాకు సంఖ్యల తల సిలో కనీసం ఒక మూలం ఉంటుంది అనగా పిఆబ్జెక్ట్ నాకు 0 అయ్యేటట్లుగా జెడ్ నాట్ ప్లస్ సి వ్యవస్థం అవుతుంది పిఆబ్జెక్ట్. లేదా ప్రతి 8వ తరగతి గల బహుపది కనీసం ఒక మూలం ఉంటుంది, ప్రతి 8వ తరగతి గల బహుపదికి కనీసం ఒక మూలం ఉంటుంది. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ 0 అవుతుంది అండ్ ఎన్ ఈక్వల్ టు 1. నిరూపణ పిఆర్జెడ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ 1 జెడ్ ప్లస్ ఏ 2 జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ జెడ్ పవర్ అనుకున్నాను. ఇక్కడ ఏ నాట్ 0 ఎన్ అనేది పిఆర్జెడ్ అనేది 8వ తరగతి బహుపది నేను తీసుకున్నాను. విచ్ ఇంప్లైస్ పిఆర్జెడ్ అనే స్థితిలో స్థిరాంకం కాదు, ఎందుకంటే 8వ తరగతి కాబట్టి ఎన్ గ్రాడ్ 1 కాబట్టి ఇది స్థిరాంకం అయితే కాదు. ప్రతి బహుపది ఏమవుతుంది అఖండ ప్రమేయం అవుతుంది కాబట్టి పిఆర్జెడ్ కూడా ఏమవుతుంది అంటే అఖండ ప్రమేయం అవుతుంది. విఎల్ అయితే పిఆర్జెడ్కు సంఖ్యల తరంలో మూలాలు లేవు అనుకుంటున్నాను. పిఆర్జెడ్కు సంఖ్యల తరంలో మూలాలు లేవు అనుకుంటున్నాను. అంటే పిఆర్జెడ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ పిఆర్జెడ్ నా మూలాలు లేవు అంటే పిఆర్జెడ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ జెడ్ లాంగ్ ఇంటూ సి. అప్పుడు పిఆర్జెడ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకున్నాను కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమనుకుంటున్నాను అంటే 1/PRZ అనేది విభజితం. అంటే పిఆర్జెడ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమనుకుంటున్నాను అంటే 1/PRZ అనుకుంటున్నాను. పిఆర్జెడ్ అనేది అఖండం కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1/PRZ కూడా అవుతుంది అంటే అఖండ ప్రమేయం అవుతుంది, ఎందుకంటే సి పిఆర్జెడ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1/PRZ అనేది పరిబద్ధం, పిఆర్జెడ్ అనేది పరిబద్ధం కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జెడ్ 1/PRZ అంటే పరిబద్ధం అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ పరిబద్ధం కాబట్టి ఇంకా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అంటే ఎంటైర్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎంటైర్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది పరిబద్ధమే కాబట్టి బై రియల్ సిద్ధాంతం ప్రకారంగా ఎఫ్ఐజెడ్ ఏమైనా అఖండమైన పరిబద్ధం కాబట్టి రియల్ సిద్ధాంతం మనకు ప్రతి పరిబద్ధ అఖండ ప్రమేయం స్థితిలో స్థిరంగా కాబట్టి ఎఫ్ఐజెడ్ కూడా 1/PRZ అనేది కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఎఫ్ఐజెడ్ 1/PRZ కాన్స్టెంట్ కాబట్టి విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ పిఆర్జెడ్ ఏమవుతుంది పిఆర్జెడ్ కూడా 1/PRZ ఏంటంటే స్థిరాంకం అవుతుంది. ఇది అసంభవం మనం అనుకున్న తప్ప, ఎందుకంటే పిఆర్జెడ్ అనేది స్థిరాంకం కాదు. అంటే మనం అనుకున్న ఏమనుకున్నామంటే పిఆర్జెడ్ అనేది మూలాలు ఏమనుకున్నాం కదా, మనం అనుకున్న తప్పు కాబట్టి సో ఒకసారి ఇది రాంగ్ మనం అనుకున్న తప్పు. అంటే పిఆర్జెడ్ సంగీతంలో మూలాలు కంపల్సరీగా ఉంటాయి. సో ఇందులో లెక్చర్ 4i ఇది కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.